ఈటల రాజేందర్ని తాజాగా టార్గెట్ చేశారు ఎస్పెషల్లీ తను భూకుంభకోణకానికి పాల్పడ్డారన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు అంటే వాస్తవంగా కేసీఆర్ తలుచుకుంటే పవర్ని ఎలా వాడాలో కేసీఆర్కి తెలిసినంతగా కాంగ్రెస్కి తెలియదు తెలుగుదేశానికి తెలియదు ఆ విధమైనటువంటిది స్పష్టంగా కనబడుతుంది అయితే చర్చ చర్చగా నడుస్తుంది కదా మీడియాని కంట్రోల్ చేయగలిగాం పోలీసుల్ని కంట్రోల్ చేయగలిగాం అధికారులని కంట్రోల్ చేయగలిగాం కానీ మౌత్స్ కంట్రోల్ చేయడం అనేటువంటి కొంత కష్టమే కదా దీంతో ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి పాయింట్లలో జనగామకి సంబంధించింది కానీ మల్లారెడ్డి గారికి సంబంధించింది కానీ జవ్వాడకు సంబంధించినటువంటిది కానీ ఆర్మూర్ పాండుకు సంబంధించింది కానీ మియాపూర్ భూకంభకోణాల గురించి కానీ వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించడం ప్రారంభించారు చర్చించడం ప్రారంభించారు సరే పవర్ అడ్డం పెట్టి తొక్కవతల అవతల పడేయటం అనేటువంటిది ఎప్పుడూ సహజం చెయ్యొచ్చు ఎల్లకాలం కాలం నడుస్తుంది అది అనేటువంటిది ఒక ప్రశ్న ఈ కుంభకోణాలన్నిటి మీదన మరి ఎప్పుడు కూడా ఇమీడియెట్గా ఏ ఏసీబీలో విచారణ జరగలేదు లేకపోతే కనుక ఏ విజిలెన్స్ ఎంక్వైరీలు జరగలేదు ఇంకోటి గతంలో నయీం డైరీ వేల ఎకరాల భూమి కబ్జా చేశాడు బెదిరించి లాక్కుని కాగితాలు పట్టుకుని దోచుకున్నాడు వాడు వాడిని కాల్చి చంపాం ఆ కాగితాలు ఇన్ని ఉన్నాయని చెప్పారు ఏమైపోయినాయి ఆ కాగితాలు కనీసం ఆ బాధిత కుటుంబాలకు ఇచ్చారా ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా అది లేదు మరి ఆ భూములు ఎవరి చేతిలోకి పోయినాయి వాడు విధవే వాడు దుర్మార్గుడు నీచుడు లాక్కుని భూములు వాళ్ళ ప్రాణాలు తీసి సొంతం చేసుకున్నాడు మరి వాడు ఒక దుర్మార్గుడిగా ఒక నేరస్తుడిగా చేస్తే ఆ నేరస్తుడి నుంచి తీసుకున్న భూమిని ఇప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు ఎంత అయి ఉంటారు దొంగల్ని దోచే బందిపోటు దొంగలు ఏమైపోయినాయి అవి అట్లాగే డ్రగ్స్ కేసుల్లో ఏమైపోయినాయి ఇవన్నీ ప్రశ్నలే సమాధానాలే లేవు